మొన్నటి వరకు చాలా సైలెంట్గా ఉన్న అచ్చెన్నాయుడు గారు నిన్న ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇమీడియట్గా మేము ఇచ్చిన పదమూడు లక్షలు ఇల్లు ఇవ్వకపోతే గనక నిరసన కార్యక్రమాలు మొదలు పెడతామంటూ అంటే చంద్రబాబు గారు కూడా ముందు అదే చెప్పారు ఈయన ఒక వార్నింగ్ ఇచ్చారు ఆయన ఒక డెడ్ లైన్ పెట్టారు అంటే ఇది ఎటువంటి గేమ్ గేమ్ స్ట్రాటజీగా చూడాలి రొటీన్ మామూలుగా ప్రతిపక్షం అన్నప్పుడు వార్నింగ్లు ఇస్తూ ఉంటుంది అధికార పక్షం అన్నప్పుడు లైట్ తీసుకుంటూ ఉంటుంటుంది ప్రాక్టికల్గా అయితే కనుక వీళ్ళు చేయి చేయాల్సింది వీళ్ళు మళ్ళీ వెంటనే స్టేట్మెంట్ అప్పుడు ఏమి ఇచ్చారు యాడ కట్టారు ఇవన్నీ ఇక్కడ పదమూడు లక్షల ఇళ్ళు ఇవ్వమంటల్లో తప్పేం లేదు అసలు పదమూడు లక్షలు కట్టారా లేదా ఇంతకుముందు కూడా అనుకున్నట్టు కట్టుంటే ఇల్లు ఎందుకు ఇవల పొద్దు తొంభై శాతం కట్టుంటే పది చివరి మూడు నెలల్లో పది శాతం కట్టలేకపోయారా ఈవెన్ గద్దె దిగడానికి కూడా టైం పట్టింది కదా ఎలక్షన్ రిజల్ట్ అయ్యాక కొన్ని ఆ టైంలో ఇవ్వచ్చు కదా ఇప్పుడు జడ్జీలకి స్థలాలు ఆ టైంలోనే కదా ఇచ్చింది రిజల్ట్ అయిన తర్వాతనే కదా ఎన్నికలు అయిపోయిన తర్వాతనే కదా మరి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటు ఇచ్చినప్పుడు వాళ్ళకి స్థలాలు ఇవ్వగలిగినప్పుడు ఎక్కడెందుకు ఇవ్వలేకపోయారు బేసిక్గా పూర్తయినా ఆల్రెడీ ఇచ్చారు అంతకుముందు గృహప్రవేశం అన్న పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు కదా పూర్తయినా ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అది క్లియర్ ఎందుకు అప్పటికి పూర్తిగా ఆ తర్వాత పూర్తయ్యే వచ్చేటప్పటికి బడ్జెట్ లెక్కలు వస్తాయి ఏది వీళ్ళు అన్నటువంటి దాంట్లో వీళ్ళు మూడు నాలుగు వందల కోట్లు ఏమో అప్పులు పెట్టడం కానీ ఇది యువ మంటల్లో తప్పులేదు ఆల్రెడీ ఎలా చేశారు కాబట్టి ఆ మిగతా అది పూర్తి చేసే యువ మండలిలో కూడా తప్పులేదు ఇంత ఇంతకుముందు వీళ్ళు చేసింది సేమ్ అంటే ఇప్పుడు టీడీపీ అడుగుతున్నది రెండు వెర్షన్స్ కనిపిస్తున్నాయి ఒకటి వాళ్ళు గతంలో మౌలిక వస్తువుల సదుపాయాలతో రెడీగా ఉన్న ఇల్లు మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని ఒక ప్రశ్న ఇప్పుడు మీరు ఇస్తారన్న ఇళ్ళ స్థలాల పట్టాలు కూడా ఒక రెండు వేల ఎకరాల్లోనే ఇష్యూ ఉంది కానీ మిగిలినంతా ఖాళీగా ఉంది కదా అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒక రకంగా ప్రజల తరపున మాట్లాడుతున్నట్టే ఒక నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టే ఉంది అవకాశం ఎందుకు ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఇక్కడ కూడా వాళ్ళే అయ్యో నీకు దెబ్బ తగిలింది కానీ వాళ్ళు అలా అనట్లేదు కదా వీళ్ళే కావాలని అసలు ఎవరు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ నాయకులు ఎవరు పిటిషన్ వేశారు కోర్టులో మీరే వైసీపీ నాయకుల చేత మీరే చేయించుకొని మీరే ఎలా స్థలాలు ఇవ్వకుండా ఆపుకున్నారనేది కదా నేను నువ్వు గారు చెప్పింది ఇప్పుడు జగన్ మీద శంకర్రావు లేఖ మీద మీరు ఇంప్లీడ్ అయ్యారు కదా ఇప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీగా మేము మేము ఒప్పుకోము ఇట్లాది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాడెవడ నువ్వు ఇంప్లీడ వాడెవడో వైసీపీ వాడే కావాలని చేపిస్తున్నట్టు మాకు అనుమానంగా ఉంది కాబట్టి మేము మేము ఇంప్లీడ్ అవుతున్నాము అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందే ఐదు లక్ష ఐదు ఐదేళ్లకే ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు గతంలో ఇచ్చిన ఇళ్ళు అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు వీళ్ళు ప్లస్ ఇంకొకటి ఏం చేశారు వీళ్ళు ఎవరికైతే ఇల్లు ఇద్దామనుకుంటున్నారో రెండవ ఇల్లు అంటే ఒకసారి లబ్ధిదారు అయిన వాళ్ళకి రెండవ ఇది తీసుకోవడానికి కూడా జీవో ఇచ్చారు ఒకసారి ఆల్రెడీ లబ్ధిదారు అయినటువంటి వాడికి మళ్ళీ రెండవ ఇల్లు అంటే అది అమ్మేసుకుని ఉంటే ఇంకోటి అట్లా ఇచ్చిన వాళ్ళు దీన్ని ఎందుకు అడ్డుకున్నట్టు కాబట్టి ఇప్పుడు నీకు నీ తప్పేం లేదు కదా నువ్వు ఇంప్లీడవు ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి ఈ తప్పు ఇవ్వాల్సింది ఐదేళ్ళకు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలా దీన్ని యాజ్ ఎ ప్రతిపక్షంగా వాళ్ళకు నూట యాభై ఉన్నాయి నూట యాభై ఒకటి ఉన్నాయి మాకు ఇరవై మూడు ఉన్నాయి మేము మొత్తం కలిపి చెప్తున్నాం నూట డెబ్బై నాలుగు మందిని చెప్తున్నాం ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే నువ్వు ఇంప్లీడ్ నీ తరపును కూడా వాదించు నీ దగ్గర ఇప్పుడు హరీష్ సాల్వేలును పెద్ద పెద్దోళ్ళు సుప్రీంకోర్టు లాయర్లు అందరూ వస్తారు కదా దీని తరపున వాదిపించు అప్పుడు నిజమైన నిర్మాణాత్మక ప్రతిపక్షం అవుతుంది ఉరికినే స్టేట్మెంట్దే ఉంది ఇప్పుడు నిజంగా ఇలా అంత చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్స్ బిఫోర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో ఎవర రాజశేఖర రెడ్డి హయాంలో ఓకే అయ్యి కట్టడం ప్రారంభించి మధ్యలో ఆగిపోయినటువంటి ఇళ్ళు లేదా అప్పటికే పూర్తయి ఉన్న ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు రాజీవ్ గురుకల్ప ఇళ్ళు పూర్తయినాయి కూడా వందకి ఒక అరవై పూర్తయినాయి నలభై మధ్యలో ఉన్నాయి ఆ నలభైని పూర్తి చేయించలేదు నువ్వు ఐదేళ్లలో ఈ అరవై కూడా ఇవ్వలే పూర్తయిన వాటిని కూడా ఇవ్వాల శిథిలం చేసేసావు చివరికి రాళ్ళు పట్టుకుపోయారు టాయిలెట్లలో ఉన్నాయి పట్టుకుపోయారు టైల్స్ పట్టుకుపోయారు కరెంటు తీగలు పట్టుకుపోయారు మామూలుగా ఎక్కడైనా మనకి ఓ పాతికేళ్ళు అయిన తర్వాత రైల్వే కాలనీలో లేకపోతే హౌసింగ్ బోర్డు కాలనీలు అంటే ఉద్యోగులకు ఇచ్చే కాలనీలు ఉంటాయి పాత రోజులు ఓ పాతికేళ్ళు అయ్యాక క్రమంగా చీకులు బట్టి అవి బట్టి ఇవి బట్టి గోడలు కూలి వదిలేసి వెళ్ళిపోతుంటుంటారు అట్లాగా పాతికేళ్ళు అయ్యాక కూడా మళ్ళీ అందులో పనిచేసే వాళ్ళే బాగు చేయించుకుంటుంటారు అట్లాంటిది కొత్తగా కట్టిన ఇళ్ళు ప్రారంభం కూడా కాకుండానే శిథిలమైపోయినాయి వందల కోట్ల రూపాయల ప్రజాస్వామ్యం ఎవరికి పెట్టారు ఇల్లు ఎవరికి దోచిపెట్టారు నాశనం రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ కా పేరు రాకూడదని నాశనం చేశారు ఇల్లు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తోంది అదే జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు కా పేరు రాకూడదన్నటువంటి దాంతో నాశనం చేస్తున్నాడు ఈ ఇళ్ళని ఎందుకు ఎద్దును ఇప్పుడు పాత వాటిని వాంబే కాలనీ వెళ్ళి ఇచ్చారు వాంబే వాటిని తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు ఆపల ఆయన పేరు మార్చాడు అంతే రాజగురుకల్ప అన్న ఇందిరామిళ్ళు అని నువ్వు కూడా మార్చి ఎన్టీఆర్ హౌసింగ్ అని ఇచ్చేయచ్చు కదా ఇవ్వాల అందులో కొన్నిటికి ఒకటి రెండు చోట్ల మార్చారు మిగతా మిగతాయన్ని శిథిలావస్థకే పోయి నాశనం అయిపోయినాయి అవి అవి మళ్ళీ చేయాలంటే కట్టడానికి అయ్యే కష్టం అంత అవుతుంది ఏది గోడలు కట్టించాలన్న ఇవన్నీ కూడా అందుకని వాళ్ళు వదిలేశారు అయి వందల కోట్ల రూపాయలు కదా మళ్ళీ తర్వాత పోనీ వాటిని సరిచేయించుకుంటే ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇచ్చేసేవాళ్ళు కదా ఇస్తే అది ఆల్రెడీ తెలుసు కాబట్టి అది రాజశేఖర రెడ్డి అయ్యా ఉందని ఆ పేరు రాజశేఖర రెడ్డికి వెళ్ద్దని ఇల్లు జడగొట్టారు ఇప్పుడు ఆ ఎన్టీఆర్ హౌసింగ్ అనే పేరు ఎన్టీఆర్కి అయితే నువ్వు పెట్టు వైఎస్ఆర్ అనేదో పెడతావు కదా దాంట్లో పిఎంజేవై వాస్తవం అది దాని బదులు నువ్వు పెట్టు రాజన్న నేను ఏదో పెట్టి ఇచ్చేయచ్చు కదా నువ్వు ఇవ్వట్ల ఏంటి అంటే వీళ్ళ స్వార్థాల కోసం లేదంటే వీళ్ళ పేరు కోసం వీళ్ళ జేబులో సొమ్ములు తీసైతే పట్ల జనం సొమ్మునే ఇస్తూ ఆ జనం సొమ్ముని కూడా నాశనం చేస్తున్నారు బూడిదలో పోస్తున్నారు సర్వనాశనం చేస్తున్నారు అదే వచ్చింది దౌర్భాగ్యం ఫైనల్ గా దక్కాల్సిన వాళ్ళకి దక్కట్లేదు ఇంకా ఇళ్ళ స్థలాల కోసం ఇల్లు కోసం ఉన్న లబ్ధారుల సంఖ్య అయితే పెరిగిపోతుంది ప్రభుత్వాలు మారే కొద్ది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి